నీ హయాంలో అది బయటికి రాలేదంటే నువ్వు దాన్ని చూస్తున్నట్టు వదిలేసావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీని గురించి న్యూస్ వస్తుందంటే దాన్ని వదలట్లా, దాన్ని ఉక్కుపాదంతో అణచాలని ఆయన ఆదేశాలు ఇచ్చినందువల్లనే, దానికోసం ఎస్సీబీ అనే ఒక ఇది ఉన్నందువల్ల, వాళ్ళు ఫోకస్డ్గా చేస్తున్నందువల్లే ఇంత మోతాదులో దాన్ని పట్టుకోగలిగారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రోజైనా ముంద్రాపోర్ట్లోనో లేదంటే ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో బీహార్లోనో గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా అయి పట్టుబడిన గంజాయి గురించి మీరు విన్నారా? ఇవాళ ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా వార్తలు ఎందుకు వస్తున్నాయి? దానికి సమాధానం చెప్పనండి.